ప్రకాశం జిల్లాలో గేటు కొట్టుకుపోయి గుండ్లకమ్మ ప్రాజెక్టు ఖాళీ అయింది. నీళ్లు లేక గుండ్లకమ్మ ప్రాజెక్టులో మట్టి దిబ్బలు దర్శనమిస్తున్నాయి. టీడీపీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జ్లు గుండ్లకమ్మ ప్రాజెక్టును పరిశీలించారు. గుండ్లకమ్మ ప్రాజెక్టుపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని టీడీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. గుండ్లకమ్మ ప్రాజెక్టు వద్ద తాజా పరిస్థితిపై మా ప్రతినిధి వెంకట్రావు మరిన్ని వివరాలు అందిస్తారు. వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ప్రకాశం జిల్లాలో నిండుకుండలా ఉండాల్సిన గుళ్ళకమ్మ జలాశయం పూర్తిగా అడుగంటిన పరిస్థితి. గత 5 రోజుల క్రితం గుళ్ళకమ్మ ప్రాజెక్టు 3వ నంబర్ గేటు నీటిలో కొట్టుకుపోయింది. దీంతో అప్పటి నుంచి కూడా పూర్తిగా గుళ్ళకమ్మలో నీళ్ళు ఏదైతే ఉన్నాయో నీళ్లు అన్నీ కూడా సముద్రం పాలైన పరిస్థితి. దాదాపు గుళ్ళకమ్మ ప్రాజెక్టు పూర్తి డెడ్ స్టోరేజ్కి వెళ్ళిపోయిన పరిస్థితి. ఖరీఫ్ సీజన్లో సాగవలసిన దాదాపు 80,000 ఎకరాలు ఇప్పుడు సందిగ్ధంలో ఉన్న పరిస్థితి. కొంతమంది ఇప్పటికే రైతులు వ్యవసాయం సాగు చేస్తున్న పరిస్థితి ఉంది, వాళ్ళందరికీ నీళ్ళు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. అయితే ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ ఈరోజు టీడీపీ బృందం ఈరోజు గుళ్ళకమ్మ ప్రాజెక్టుని పరిశీలించిన పరిస్థితి. మనతో మాట్లాడటానికి పర్చూరు ఎమ్మెల్యే ఉన్నారు సార్, మీరు చెప్పండి. 5 రోజుల నుంచి కూడా నీళ్ళు వెళ్ళిపోతా ఉన్నాయి, ఆపలేని పరిస్థితి, గుళ్ళకమ్మ పూర్తిగా ఖాళీ అయింది, దీన్ని ఎలా చూస్తారు? ఈరోజు గుండె తరుకుపోయే సంఘటన అండి. అది 3.5 టీఎంసీల నీళ్లు సముద్రంలోకి వెళ్ళిపోయినాయి. ఈ ప్రభుత్వ చేతకానితనం వలన కనీసం గేట్లు గ్రీజు పెట్టడం చేత కానీ ప్రభుత్వం ఈరోజు ప్రజల్ని రైతుల్ని ఏమరపాటు గురి చేస్తూ ఉంది, మాయమాటలు చెప్తా ఉంది. ఈ యొక్క గుండ్లకమ్మ ప్రాజెక్టు నిర్వహణని చేతకాకపోవడం వలన ఆ ప్రాజెక్టు మనుగడకే ప్రశ్నార్థకరంగా తయారైంది. ఎందుకంటే 15 గేట్లు ఉంటే 10 గేట్లు పూర్తిగా రిప్లేస్ చేయాల్సిన పరిస్థితుల్లో ఉన్నాయనేది కొంతమంది ఇక్కడ చెప్తున్నారు. అలాగే ప్రభుత్వానికి 3 సంవత్సరాలుగా రూపాయి ఖర్చు పెట్టకుండా మెయింటెనెన్స్ పూర్తిగా ఆపేసింది. ఎప్పుడైతే గేట్లు ఒక మాన్యువల్ ప్రకారం రెగ్యులర్గా దాని మెయింటెనెన్స్ చేయకపోతారో ఆటోమేటిక్గా ఇట్లాంటి సమస్యలు వస్తాయి. ఇలాంటి సమస్యలకి గత ప్రభుత్వాన్ని నిందించడం ఇప్పుడు వీళ్ళ యొక్క ప్యాషన్ అయిపోయింది. సార్ మీరు చెప్పండి సార్, అంటే ఇప్పటికే 3వ గేట్ కొట్టుకుపోయింది, ఇంకా 6-7 గేట్ల పరిస్థితి కూడా అలాగే ఉంది. దాదాపు 3 సంవత్సరాల క్రితం 10 గేట్లు మార్చాలని చెప్పని గుళ్ళకమ్మ ప్రాజెక్ట్ అధికారులు ఇటు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినా కానీ స్పందించలేదు. ఈ అంబటి రాంబాబు గారి అవగాహన రాగత్యానికి అది చక్కటి నిదర్శనం. ఈ గేట్లు 6-7 డ్యామేజ్ చేసిన దాని నిధులు ఏమంటే 78 లక్షల రూపాయలు ఇచ్చారు. కానీ 3వ గేట్ ఇంత డ్యామేజ్ అనే విషయాన్ని చెప్పకపోవటం అధికారుల వైఫల్యం, ప్రభుత్వం నిర్లక్ష్యం. దీని విషయంలో 10 గేట్ల వరకు డ్యామేజ్ ఉన్నప్పుడు వాటి గేటు గురించి మాట్లాడకుండా యుద్ధ ప్రాతిపదికన 3వ గేట్ రిపేర్ చేసి నాగార్జున సాగర్ నీళ్ళు ఇస్తామన్నారు. మరి 6-7 గేట్ పరిస్థితి ఏంది? ఈ 1 గేట్ నిర్మాణం రిపేర్ చేయడానికే వర్షాలు లేకుండా ఉంటే నవంబర్ దాకా పడుతుందన్నారు. నవంబర్లో నీళ్ళు ఇచ్చి ఆదుకుందామంటే ఈరోజు రైతులు నారులు పోసుకున్నారు, వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలి, ప్రత్యామ్నాయ పంటలు ఇవ్వడం మళ్ళీ చాలా అవసరం ఉంది. నవంబర్లో నీళ్ళు ఇచ్చి ఏ రైతులు ఆదుకుంటారని నేను అడుగుతా ఉన్నాను. అదేవిధంగా ఇందులో ఉండే మత్స్య సంపద కూడా సముద్రం పాలైంది. ఆ రైతులకి ఎవరైతే ఉన్నారో సొసైటీ ఉన్న వాళ్ళకు కూడా నష్టపరిహారం కనీసం 50 లక్షల రూపాయలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీ వైఫల్యాన్ని కప్పపుచ్చుకొని తెలుగుదేశం పార్టీని నిందిస్తున్నారు, ఇది తప్పు. 3.5 శాతం మీరు ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారా? ఎందుకు చేస్తున్నటువంటి వైఫల్యం? ఈ ప్రజలంటే మీకు చిన్న చిన్న చూపు ఎందుకు? ఈ ప్రాజెక్టులు చూడండి, వరుసగా అన్నమయ్య ప్రాజెక్టు కొట్టకపోయింది, పోలవరం ప్రాజెక్టు గేట్లు పోయినాయి, వెలుగొండ ప్రాజెక్టులో గేట్లు లీక్ అయినాయి, ఇక్కడికి వచ్చేసరికి గేటు కొట్టకపోయింది. 3.5 సంవత్సరం కావస్తున్నా మీ మీద అవగాహన లేకుండా పోయింది. పోలవరం డైఫ్రమ్ వాళ్ళు కూడా కొట్టకపోయింది. ఈరోజు ఒక మాటలు చెప్తున్నారు, ఇద్దరు మంత్రులు మారాడు, ఒక ఆయన ఏమో బూతులు చేస్తాడు, ఇప్పుడు ఆయన ఏమో నోటిపారుదల చేస్తారు. వీళ్ళు మారుతా ఉంటారు. ఇటువంటి వాళ్ళు ఈ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు వీటి మీద కంప్లీట్గా అవగాహన లేని వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు కూడాను ఈ రాష్ట్రంలో ప్రాజెక్టులు బాగుపడవు. ఈసారి ఖరీఫ్ సీజన్లో కావచ్చు, రాబోయే రబీ సీజన్లో కావచ్చు, ఈ గుళ్ళకమ్మ మీద ఆధారపడిన 150,000 ఎకరాలు సాగు చేస్తున్న రైతులు పరిస్థితి అనేది ఆందోళనకరంగా ఉంది. అదేవిధంగా ఇటు సమ్మర్లో ఇటు ఒంగోలు కానీ ఇటు చుట్టుపక్కల గ్రామాలకు కానీ తాగునీరు అందించడానికి ఏం చేస్తారన్నదే ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఇది గుళ్ళకమ్మ